గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దల నిరంజన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు ఎక్సైజ్ శాఖ క్రీడలు యువజన శాఖ శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ మంత్రివర్యులు విద్యా శాఖ మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రాములు గారు శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శాసన సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ రామ్మోహన్ రెడ్డి గారు మా శాసన మండలి సభ్యులు శ్రీ గోరెట్టి వెంకన్న గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి మర్చిపోతా అనుకుంటున్నాం అట్టెందుకు మర్చిపోతా పెద్దలు జనార్దన్ రెడ్డి గారు వేదికను అలంకరించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు మన రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు శ్రీ సోమేష్ కుమార్ గారు జడ్పి చైర్మన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి ఆర్ఎండ్బి మెడికల్ అగ్రికల్చర్ ఎలక్ట్రికల్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ గారు వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మిత్రులందరికీ నా నమస్కారాలు. మొదటగా వనపర్తిని జిల్లా చేసుకున్నందుకు ఆ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి చక్కటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని ఈరోజు దాన్ని ప్రారంభింపజేసుకున్నందుకు స్థానిక ప్రజాప్రతినిధులను జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ప్రజలని జిల్లా అధికారులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇప్పుడే చీఫ్ సెక్రటరీ గారు అన్నారు కొన్ని రాష్ట్రాలలో సెక్రటేరియట్లు కూడా ఇంత బాగలేవు వాళ్ళ సెక్రటేరియట్ల కంటే కూడా మన కలెక్టరేట్స్ బాగున్నాయని చెప్పి సిఎస్ గారు చెప్పారు. సిఎస్ గారు కాదు చాలామంది చెప్తేనే వారు చెప్తున్నారు. అంటే ఒక 8 ఏళ్ల క్రితం మనం వెనుకకి తిరిగి చూస్తే పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, బొంబాయి బస్సుల జిల్లా, కిల్లా గణపురం పోతే బొంబాయి బస్సులు కనపడేటి. ఈరోజు వనపర్తి జిల్లా కావడమే కాదు ఇంత అద్భుతమైనటువంటి కలెక్టరేట్ నిర్మాణం చేసుకొని వనపర్తి టౌన్లో కూడా చాలా గజిబిజి గందరగోళం ఉండేది గతంలో. ఈరోజు నేను రోడ్ల మీద కొంత ట్రావెల్ చేసి వచ్చినాను, చక్కటి రోడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి, మిగిలినవి కూడా పూర్తి చేయమని చెప్పిన ఆర్ఎండ్బి అధికారులకు ఆర్ఎండ్బి సెక్రటరీ గారు ఉన్నారు రాజుగారు, వాటిని కూడా కంప్లీట్ చేస్తారు. ఆ రకంగా మంచి అభివృద్ధి జరుగుతూ ఉంది. కరువు మాయమైపోయి పంటలు పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక రూపం వచ్చింది. మీరందరూ కూడా నిన్న ఎకనామిక్ సర్వే, తెలంగాణ రాష్ట్రం యొక్క ఎకనామిక్ సర్వే అసెంబ్లీలో పెట్టిందని మీరు చదివినారు, పేపర్లలో వచ్చింది. తెలంగాణ దేశంలో నంబర్1 పొజిషన్లో ఉంది అనేక విషయాలు. ఒకప్పుడు మనకు కరెంటు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈరోజు తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ నంబర్1 కంట్రీలో. పర్ క్యాపిట అంటే తలసరి ఆదాయం, వ్యక్తిగత ఆదాయంలో తెలంగాణ నంబర్1. జిఎస్డిపి రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించిన విషయంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఇంత అనేక విషయాలలో తెలంగాణ ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళిచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు మనకు ఆచరణలో ఉన్నాయి, మీ అందరికి తెలుసు. మరి ఈ యొక్క తలసరి ఆదాయం పెరగడం, ఈ విద్యుత్తు పెరగడం, ఇంత అద్భుతంగా రాష్ట్ర ఆర్థిక వనరులు పెరగడం, ఇదేదో గాల్లకేలో మాయా మచ్చింద్ర చేస్తే నిరంజన్ రెడ్డి చెబుతున్నా శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నా రాదు, సాధ్యం కూడా కాదు. మీరందరూ ప్రభుత్వ అధికారులుగా ప్రజాప్రతినిధులతో పాటు కష్టపడ్డారు కాబట్టి, ఎక్కడికక్కడ మారుమూల గ్రామాలలో వికాసం తెచ్చిండ్రు కాబట్టి, ఈ శాఖ ఆ శాఖ అనకుండా తెచ్చుకున్న రాష్ట్రాన్ని, కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక యజ్ఞంలో మీరు భాగస్వాములు అయినారు కాబట్టి ఇలా రాష్ట్రం అంతా కలిపి ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పతనంలో ముందుకు పోయేటువంటి రాష్ట్రం మనకు కనపడతాం. చీఫ్ సెక్రటరీ గారు చెప్పినారు, నేను మిమ్మల్ని అందరినీ ఒకటే ప్రార్థిస్తా ఉన్నా,
ప్రమోషన్లు మీరు ఇవ్వమంటే ఇచ్చేసినాం అని చెప్పినారు. ఇంకేదో ఉపాధ్యాయుల ప్రమోషన్లు పెండింగ్ ఉన్నాయన్నారు, అవి కూడా ఇచ్చేసేయండి. విద్యాశాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, వారిని కూడా నేను కోరుతా ఉన్నా. రెండవది, ఉత్తమమైనటువంటి ఉద్యోగులు, ఉత్తమమైనటువంటి ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఎక్కడ ఉన్నాయా అంటే తెలంగాణకు వచ్చి వేరే రాష్ట్రంలో నేర్చుకుని పోయేటట్టు ఉండాలి. ఎందుకంటే 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేసుకున్న వ్యక్తులకు ప్రమోషన్ ఏ టైంకి వస్తుంది, రిటైర్ ఎప్పుడవుతారు, వాళ్ళు రిటైర్ అయిన రోజు నేను సిఎస్ గారికి చెప్పిన, కొన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నాయి కొన్ని చేస్తలేవు, కానీ ఎప్పుడైతే ఉద్యోగి రిటైర్ అయితే ఆ రిటైర్ అయ్యే లోపే ఆయనకు వచ్చే బెనిఫిట్స్ ఆ ప్యాకెట్ అంతా రెడీ చేసి ఆయనను రిటైర్ అయిన రోజున కూర్చోబెట్టి ఆఫీసులో సన్మానం చేసి ఒక శాలువా కప్పి ఒక పులుదండ వేసి అధికారిక వాహనంలో ఇంటికాడ దింపి రావాలని చెప్పినాడు. అటువంటి మంచి పద్ధతి రావాలి. సేవ చేసిన వాళ్ళను, కష్టపడ్డ వాళ్ళను గుర్తించి మంచిగా చేస్తే ఇక వచ్చే వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తారు. కాబట్టి ఆ రకంగా జరగాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు మనం సాధించింది చాలా తక్కువ. దీన్ని చూసే చాలామంది ఈర్ష్యపడతా ఉన్నారు, దీన్ని చూసే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ వచ్చే ముందు జరిగినటువంటి ప్రచారాలు, తెలంగాణ మీద పెట్టినటువంటి నిందలు, మీకు సింహం చీకటైపోతుంది, మీకు కరెంటే రాదు, మీకు తెలివితేటలు లేవు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీరంతా గొప్పగా ముందు పోలేరు అనే మాటలు చాలా విన్నాం. మీరందరూ కూడా చూసారు, మీరంతా భాగస్వాములు. కానీ అదర్వైజ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలు అంటే మనకన్నా ముందున్నామని చెప్పుకునేటువంటి, ఆర్థికంగా పారిశ్రామికంగా చాలా ముందు పోయినామని చెప్పుకునేటువంటి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, వాళ్ళు 70 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, 50 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, 60 ఏళ్ళ నుంచి రాష్ట్రాలు, పటిష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాలు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి ముంబై రాజధానికి ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రం కంటే కూడా మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, గుజరాత్ కంటే ఎక్కువ, తమిళనాడు కంటే ఎక్కువ, కర్ణాటక కంటే ఎక్కువ, పటిష్టంగా ఉన్నటువంటి అనేక పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఇలా తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ, జీఎస్డిపి ఎక్కువ, గ్రోత్ రేట్ ఎక్కువ, ఇట్లా అనేక విషయాలలో మనం ముందుకు పోయినాం. ఇదంతా మీ కృషి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు సాధించినటువంటి ఘనత, మీరందరూ పడ్డ శ్రమ, ఇలా 24 గంటలు అన్ని రంగాలకు ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా కరెంటు పోకుండా ఇస్తే కరెంటు వ్యవస్థ ఉన్న ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మన విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ తమాష ఏంటంటే, మొన్ననే నేను ట్రాన్స్కో అధికారులతో మాట్లాడాను, గతంలో 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, 9.5 కోట్లు దగ్గర 10 కోట్ల జనాభా ఉండే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు విద్యుత్ యొక్క అత్యధిక వినియోగం 13,600 మెగావాట్లు, దాని పీక్ లోడ్ అంటారు వాళ్ళ భాషలో. ఈరోజు దగ్గర 14,000కి పోతా ఉంది, 14,000 మెగావాట్స్కి పోతా ఉంది ఒక్క మన పాత 10 జిల్లాలు, ఇవాళ 33 జిల్లాలు తెలంగాణ. ఇంకా 14,000 పోయినా కానీ ఇస్తాం సార్ అని చెప్పి మా శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చున్న డైరెక్టర్ గారు వచ్చిండ్రు ఎస్పీడీసీఎల్, అంత బాగా చేసినారు కష్టపడి. అంటే ఎంత అవసరం వచ్చినా, ఇంకెన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా, విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకో 15 ఏళ్ళ దాకా రాష్ట్రానికి ఆ బాధ లేకుండా చేసినామని చెప్పి చెప్తా ఉన్నాం. బాధపడ్డోళ్ళం కాబట్టి, కష్టపడ్డోళ్ళం కాబట్టి, అవస్థలు పడ్డోళ్ళం కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా ఇవన్నీ చేసుకున్నాం. ప్రాథమికంగా ఒకటి 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 చేసుకున్నాం. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సాగునీటి బాధ పోతా ఉంది, ఇంకా పోతుంది, ఆయన పాలమురెత్తిపోతల మతకం అయిపోతే ఇంకా పటిష్టం ఏర్పడుతాం. ఈ రకంగా బేసిక్ మినిమం ఇష్యూస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం విద్య మీద, వైద్యం మీద పడ్డాం. ఇప్పుడు ఇవాళనే గౌరవ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మన ఊరు మన బడి కార్యక్రమానికి ఇక్కడ వనపర్తి నుంచే, మొత్తం రాష్ట్రం కార్యక్రమం అయినప్పటికీ ఇక్కడి నుంచి వారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. అంటే ప్రభుత్వ రంగంలో విద్య కూడా చాలా పటిష్టంగా బాగా అద్భుతంగా జరగాలి. పిల్లలకు మంచి చదువు వచ్చిందంటే దేశంలో ఏం చేసుకున్న వాళ్ళు బ్రతుకుతారు. కాబట్టి ఆ దారి చూపెట్టాలని చెప్పి గొప్పగా మన ఊరు మన బడిలో దగ్గర 10,000 కోట్ల ఖర్చుతోని ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ విధంగా ఆ కార్యక్రమం కూడా వనపర్తి నుంచి ఇలా ప్రారంభమైంది. అట్లాగే వైద్య రంగంలో నేను మీకు చెప్పాల్సిన పని లేదు, వనపర్తికి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ వచ్చింది, అన్ని జిల్లాల్లో కూడా వస్తూ ఉంది. కాబట్టి బ్రహ్మాండంగా వైద్య రంగంలో కూడా మనం ముందుకు దూసుకొని పోతా ఉన్నాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను, నాకు నిరంజన్ రెడ్డి గారు వ్యక్తిగతమైనటువంటి మిత్రుడు. ఒక రకంగా ఇట్లాంటి ఫ్రెండ్ను కలిగి ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి పని ఇలా వనపర్తి ప్రాంతంలో వచ్చిన వికాసం ఏదైతే ఉందో, ఈ డెవలప్మెంట్ వనపర్తిలో వస్తుందని ఎవడు కూడా కనలే. అద్భుతం,
ఏ రంగంలో చూసినా కూడా చాలా గొప్పగా అంటే ఒక తపన పడేటువంటి నాయకత్వం పనిచేసి సాధించాలి నా ప్రజలకు మేలు చేయాలి నాకు అవకాశం ఉన్నప్పుడని తన్లాడే వాళ్ళు ఉంటే ఇక వనపర్తి లాగానే అన్ని జిల్లాలు తయారైంది డెఫినెట్గా వారి నాయకత్వంలో మీరు ఇంకా పనిచేయండి ముందుకు పోండి ఇక్కడ ఉండబడే గ్రామ పంచాయతీలు బాగా పనిచేస్తూ ఉన్నారు నేను అభినందిస్తా ఉన్నాను ఈ గ్రామ పంచాయతీలు ఈ మున్సిపాలిటీలు జిల్లాలో వనపర్తి ప్రధానమైన మున్సిపాలిటీ మిగిలిన కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీలు ఉన్నాయి ఇవి కూడా ఇంకా బాగా డెవలప్ కావాలా ఈ రోజు నేను ప్రత్యేకంగా ఈ సందర్శనకు వచ్చిన కాబట్టి మీ అందరి సంతోషం కోసం నేను ప్రకటిస్తా ఉన్నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిధిని ఇచ్చి వనపర్తి పట్టణానికి ఎక్స్క్లూజివ్గా ఒక కోటి రూపాయలు మిగతా మున్సిపాలిటీలకు 50 లక్షల రూపాయలు అదేవిధంగా గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా వారు ఇప్పటికి ఇచ్చే నిధులు కాకుండా వాటికి అదనంగా తలా 20 లక్షల రూపాయలు చొప్పున అన్ని గ్రామ పంచాయతీలకు కూడా మంజూరు చేస్తూ ఉన్నాం వాటితో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదే సందర్భంలో మన ఉషారెడ్డి గారు అంటే ఎంత అద్భుతమైనటువంటి మన తెలంగాణలో శక్తి ఉంది మనం ఇంతకుముందు ఎక్కిరిచ్చినారు ఉషారెడ్డి గారు వచ్చినారు అక్కడ ఈ కలెక్టరేట్ బిల్డింగ్ ఆర్కిటెక్టే మన ఉషారెడ్డి గారు ఆమె పక్కా తెలంగాణ బిడ్డ మన భువనగిరి జిల్లా భువనగిరిలోనే పుట్టిందాం అంటే తెలంగాణకు మీకు ప్రతిభ లేదు మీకు తెలివి లేదంటే అగో మా తెలివికి ఇట్లున్నది మా తెలివి ఇక వనపర్తి కలెక్టరేట్ బిల్డింగ్ లాగా ఉంది ఆనాడు ఎవరైతే మమ్మల్ని అన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను నేను నిందిస్తలేను నిందించే అవసరం లేదు ఇక్కడ కొట్టానుల్లం కాబట్టి కొద్దిగా పౌరుషం ఉంటుంది ఆ రోజు మాటలు పడ్డాం కాబట్టి ఆ పౌరుషం ఉంటుంది అందువల్ల మా తెలివి ఎట్లా ఉంది అంటే ఒక ఉషారెడ్డి గారి లాగా ఉంది మా తెలివి ఎట్లా ఉందంటే వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ లాగా ఉంది ఇంకా అద్భుతమైనటువంటి రాబోయే మెడికల్ కాలేజ్ ఇవన్నీ అట్లా ఉంది ఆ రకంగా మనం పనిచేసుకుంటూ కూర్చాం ముందు పోతా ఉన్నాం ఇంకా కూడా దీనికే తృప్తి పడితే కాదు రిలాక్స్ కాకూడదు పనిచేసే నాయకులు పనిచేసే అధికారులు రిలాక్స్ కావద్దు ఇంకా బ్రహ్మాండమైనటువంటి పనులు జరగాలి నేను నిరంజన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా దయచేసి గతంలో మనకు చెడ్డ పేరు ఉంది మహబూబ్నగర్ కరువు జిల్లా బొంబాయి బస్సులని రకరకాల పాలమూరు అంటేనే కరువు పాలమూరు లేబర్కు ప్రసిద్ధి అనేటువంటి పద్ధతిలో ఇంతకు చెడ్డ పేరు ఉండేది జిల్లాలో ఒక 25-30 వేల ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉన్నట్టుగా అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది దయచేసి ఫారెస్ట్ అధికారులు ఎవరిలో నాకు తెలియదు జిల్లా మంత్రి గారు కలెక్టర్ గారు పూర్తి శ్రద్ధ వహించి ఫారెస్ట్ రిజ్యువనేషన్ కూడా తక్కువ అడవులు ఉన్నటువంటి జిల్లా కాబట్టి పూర్తి స్థాయిలో చేయాలి గ్రామాలు కానీ పట్టణాలు కానీ హరితహారం తర్వాత విలేజ్ నర్సరీస్ అవన్నీ చాలా బాగా చేయాలి ఇంప్రూవ్ చేయాలి అవెన్యూ ప్లాంటేషన్ కూడా బాగా చేయాలి ఎందుకంటే ఎంత కవరేజ్ వస్తే అంత బాగా ఉంటుంది మరి గతంలో కావాలని చెప్పి మన బదనామీ చేసినారు నాకు ఇచ్చిన రిపోర్ట్లో కూడా నార్మల్ రెయిన్ఫాల్ 500 అని చెప్పినారు కానీ రాష్ట్రంలోనే అత్యధిక వర్షాలు ఇప్పుడు వనపర్తి జిల్లాలో కురుస్తూ ఉన్నాయి గత 2 సంవత్సరాల నుంచి అసలు కరువు అనేది మాయమైపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా కూడా రాబోయే రోజులలో కాలువలన్నీ మంజూరు చేయించినారు నిరంజన్ రెడ్డి గారు అవన్నీ కూడా అయిపోతాయి ఆ లిఫ్ట్లు కూడా అయిపోతాయి అయిపోయినట్టయితే చాలా బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి ఆ రకంగా వనపర్తి జిల్లా ఇది ఒక బంగారు పర్తి కావాలి మీరందరూ ఇంకా కూడా పనిచేయాలి అద్భుతాలు జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఈరోజు నా ముందు చాలామంది మహిళా సోదరిమణులు ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉన్నది ప్రత్యేకంగా నా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహిళా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా నేను మహిళా సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ